వెల్కమ్ టు మోడర్న్ టెక్. నేను మీ గోపిచంద్. గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మనం చెక్బుక్ని ఎలా పొందాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఆన్లైన్లో ఎలా పొందాలనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం దానికోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవ్వాలి. సో ఐఓబి ఇంటర్నెట్, సో ఐఓబి నెట్ అని టైప్ చేద్దాం. సో నెట్ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేద్దాం. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కంటిన్యూ కనబడుతుంది. సో కింద కంటిన్యూ కనబడుతుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి గైస్, ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లోకి మీరు నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్ ద్వారా రాలేకపోతే మీకు ఈ వెబ్సైట్ యొక్క లింక్ని కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. సో మీరు ఆ లింక్ ద్వారా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఇండివిజువల్ లాగిన్ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. సో మీకు ఆల్రెడీ ఎలా లాగిన్ అవ్వాలనేది మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. సో ఇక్కడ యూజర్ ఐడి ప్లస్ లాగిన్ ఐడి ప్లస్ పాస్వర్డ్ రెండు ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో గైస్, ఇక్కడ చూడండి గైస్, మనం ఫస్ట్ చెక్బుక్ ఆర్డర్ చేయడం కోసం వచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి గైస్, రిక్వెస్ట్ సర్వీసెస్ అని కింద కనబడుతుంది కదా. అకౌంట్స్లో ఇక్కడ మనకి కింద రిక్వెస్ట్ సర్వీసెస్ కనుక కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద మనకి రిక్వెస్ట్ ఫర్ చెక్బుక్ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో అకౌంట్ సెలెక్ట్ చేసేద్దాం. తర్వాత ప్రొసీడ్ చేయమంటుంది. సో ప్రొసీడ్ చేసేద్దాం. ప్రొసీడ్ చేసిన తర్వాత మనకి ఒక మొబైల్ నెంబర్కి మనకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఓటీపీ వచ్చేసింది. సో ఎంటర్ చేస్తాను. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేస్తే సో చెక్బుక్ అనేది ఆర్డర్ అయిపోతుంది. సో గైస్, ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో మన ఆర్డర్ సక్సెస్ఫుల్ అయినట్టే. సో 1 వీక్లో మన రిజిస్టర్డ్ అడ్రస్కి, మన బ్యాంక్లో మనం రిజిస్టర్ చేసుకున్న అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్కి చెక్బుక్ అనేది పోస్ట్లో వచ్చేస్తుంది. సో గాయస్, ఇది మీకు చూపించాలనుకున్నది. సో గాయస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసే అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి గాయస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.